Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది క్లియర్. ఆత్మకూరులో ఏకగ్రీవ ఛాన్స్ లేదిక. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బైపోల్కు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ రానుంది. మే నెలాఖరులో ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే తిరిగే అవకాశం దక్కితే ప్రత్యర్థి పార్టీలు తమ అభ్యర్థులను బరిలో పెట్టకూడదని గతంలోనే నిర్ణయం తీసుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఇది అమలు చేశారు. మరికొన్ని నియోజకవర్గాలలో పోటీ జరిగింది. ఇక ఆత్మకూరులో గౌతమ్ రెడ్డి వరుసగా 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. ఆయన మరణంతోనే ఆత్మకూరు నియోజకవర్గం ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయాలనే అంశంపైన నిర్ణయం సీఎం జగన్ మేకపాటి కుటుంబానికి వదిలేశారు. కుటుంబంలో చర్చల తర్వాత ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్ సోదరుడు మేకపాటి విక్రమరెడ్డిని బరిలోకి దించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్కు మేకపాటి కుటుంబం వివరించింది. ఇక ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గతంలో కడప జిల్లా బదివేలు బైపోల్ విషయంలోనూ బీజేపీ బరిలో నిలిచింది. 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో ఆయన సతీమణికి వైసీపీ సీటు కేటాయించింది. టీడీపీ జనసేన పోటీకి దూరంగా ఉన్నా బీజేపీ తమ అభ్యర్థిని నిలబెట్టింది. జాతీయ పార్టీగా తమ విధానాలు వేరని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే తాను బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటానంటూ మేకపాటి బంధువు బిజివేముల రవీంద్రారెడ్డి గతంలోనే ప్రకటించారు. బీజేపీ నో అంటే తాను స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించడంతో దాదాపుగా రవీంద్రారెడ్డికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను గెలుచుకుంది. ఆత్మకూరులో ఇప్పుడు గెలుపు కంటే ఎన్నిక జరిగితే మెజారిటీపైనే ఫోకస్ పెట్టాలని వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇక ఇప్పటికే 2024 ఎన్నికల దిశగా కార్యాచరణ అమలు చేస్తున్న సీఎం జగన్ పార్టీ సత్తా చాటే సమయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ బరిలో దిగితే జనసేన టీడీపీ మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెలాఖరులో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.